హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 6 కాదు, బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు రాబోతుంది. దీన్ని డిఫరెంట్ లుక్తో కండిషన్లతో తీసుకురావాలని భావిస్తోంది మేనేజ్మెంట్. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చింది, ప్రోమోన్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కొనసాగింది, ఒకలా అయితే ఇప్పుడు మరోలా కొనసాగుతోంది. ఈసారి హౌస్లోకి అల్లాటప్ప మెంబర్స్ కాకుండా బిగ్ సెలబ్రిటీలను తీసుకొస్తున్నారట. యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వారు రాబోతున్నట్లు తెలిసింది. కంటెస్టెంట్స్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పిన మేకర్స్ కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నారట. గతంలో హౌస్లోకి వెళ్లే ముందు బిగ్ బాస్ గురించి మంచిగా మాట్లాడిన వారు హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయిన తర్వాత తీవ్రంగా విమర్శించారు. ఇక ఆ పప్పులు ఉడకో. ఈసారి ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేసినా వారు రెమ్యునరేషన్ నుంచి భారీగా కోత పెడతారట. విన్నర్ అయినా లూజర్ అయినా ఏదైనా సరే షో నుంచి బయటికి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు అంటున్నారు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సన్నివేశంలో అయినా అలా కామెంట్స్ చేస్తే చెల్లించిన డబ్బుల్లో కొంత తిరిగి ఇవ్వాల్సి వస్తుందట. ఈ మేరకు పక్కా ప్లాన్తో అగ్రిమెంట్ పేపర్లను ప్రిపేర్ చేసుకున్నారు మేకర్స్. వీరు చెప్పిన కండిషన్లకు ఒప్పుకుంటేనే హౌస్లోకి ఎంట్రీ ఉంటుందంట, లేదా బయటకు వెళ్లాల్సిందే. ఒకవేళ ఎలిమినేషన్ అయిపోయాం అని ఏం మాట్లాడితే ఏముందిలే అంటే ఎక్కడైనా స్లిప్ అయితే ఇంకా అంతే సంగతులు. కండిషన్ ప్రకారం రెమ్యునరేషన్లోకి కొంత డబ్బు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి, లేదంటే చట్టపరంగా ఎదుర్కోవాలి. బిగ్ బాస్ 7 గురించి ఈ వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈసారి టాలీవుడ్లోని సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.